మాతృభాషను కాపాడుకోవడం ఎంత అవసరమో చారిత్రక కట్టడాలను కూడా కాపాడుకోవడం అంతే అవసరం. అయితే నేడు ఎన్నో చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందులో ములుగు జిల్లా కొత్తూరులో ఉన్న దేవునిగుట్ట ఆలయం ఒకటి. కాంబోడియాలో హిందూ దేవాలయం అంకోర్వాట్ తర్వాత అత్యంత అదే తరహాలో నిర్మించిన మరో ఆలయమే ఈ దేవునిగుట్ట. అంకోర్వాట్ ఆలయాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర భారత పురావస్తు సంస్థదే. అయితే మన దేశంలోనే ఉన్న దేవునిగుట్ట ఆలయాన్ని మాత్రం పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. చూస్తున్నారా ఈ ఆలయాన్ని, చిన్న నిర్మాణమే అయినా నిర్మాణ శైలి మాత్రం కాంబోడియాలోని అద్భుత హిందూ దేవాలయం ఆంకోర్వాటిదే. ములుగు జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో కొత్తూరు గ్రామ శివార్లోని దట్టమైన అడవిలో దేవునిగుట్టపై కొలువుదీరింది ఈ ఆలయం. విశేషమేంటంటే ఆంకోర్వాట్కు ఈ చిన్న నిర్మాణమే స్ఫూర్తి అన్నది చరిత్రకారుల మాట. ఎందుకంటే ఆంకోర్వార్ కంటే దాదాపు 550 ఏళ్ల క్రితమే దీన్ని నిర్మించారట. ఆ తరహా నమూనాలో నిర్మించిన దేశంలోని ఏకైక ఈ చిన్న గుడిని పరిరక్షించడం ఇప్పుడు అదే ఐఏఎస్ఐకి సాధ్యం కావటం లేదు. ఎందుకంటే స్థానిక యంత్రాంగం ఎన్ఓసీ ఇవ్వకపోవడమే. కళ్ల ముందే ఆ అద్భుత నిర్మాణం కూలిపోతున్నా యంత్రాంగం దాని పరిరక్షణకు ముందుకు రావటం లేదు. మూడేళ్ల క్రితమే దేవునిగుట్ట ఆలయం బయటి ప్రపంచానికి తెలిసిందే. అప్పటి వరకు స్థానికులే అక్కడ ఉత్సవాలు నిర్వహించుకునేవారు. దీన్ని ఎవరు నిర్మించారో ధృవీకరించేందుకు అక్కడ శాసనాలు లభించలేదు. అయితే శైలి ఆధారంగా వాకాటకుల హయంలో నిర్మితమైనట్టు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. 6వ శతాబ్దంలో వాకాటరాజు హరిసేన హయాంలో నిర్మించి ఉంటారని ఓ అంచనా. అప్పట్లో మహాయాన బుద్ధిజం ప్రభావం ఎక్కువ. ఆలయం దక్షిణం వైపు అజంతాలో ఉండే బోధిసత్వ పద్మపాణి తరహాలో భారీ శిల్పం ఉంటుంది. కానీ అది మహాశివుడి రూపమైన దక్షిణమూర్తి విగ్రహమని, హరిసేన హయాంలోనే హిందూయిజం విస్తరించడం బాగా ఉండేదని కొందరి వాదన. అయితే ఆలయంలో ఎలాంటి విగ్రహాలు మాత్రం లేవు. ఇస్కరాలను పేర్చి దేవునిగుట్ట గుడిగా మలిచారు. ఈ రాళ్లపై మానవ జంతు ఆకృతులను తీర్చిదిద్దారు. ఈ ఆకారాలను వరుసగా పేరిస్తే పూర్తి రూపమొస్తుంది. అంటే ముందుగానే రాళ్లపై శిల్పంలోని భాగాలను చెక్కి పేర్చి పూర్తి ఆకృతినిచ్చారు. ఇది కంబోడియాలో ఉండే నిర్మాణ శైలి. ఒక గర్భగుడి మాత్రమే నిర్మించారు. ముందు ఎలాంటి మండపాలు లేవు. గర్భాలయం లోపల నిలబడి చూస్తే శిఖరం చివర వరకు కనిపిస్తుంది. ఆలయం వెలుపల లోపల రాళ్లపై చిత్రాలు కనిపిస్తాయి. ప్రస్తుతం రాళ్లు కదిలిపోయి ఆలయం కూలే దశకు చేరింది. దీన్ని గుర్తించిన తర్వాత 3 ఏళ్ల క్రితం ఐఏఎస్ఐ అధికారులు పరిశీలించారు. ఇది హెరిటేజ్ తెలంగాణ రక్షిత కట్టడం జాబితాలో లేకపోవడంతో పరిరక్షణకు సిద్ధమయ్యారు. వెంటనే స్థానిక గ్రామ పంచాయతీ ప్రతినిధులను కలిసి లిఖితపూర్వకంగా విన్నవించారు. దీనికి స్పందించిన నాటి గ్రామ పంచాయతీ ఎన్ఓసీ ఇచ్చింది. వెంటనే నాటి భూపాలపల్లి కలెక్టర్ కు ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసింది. అప్పటినుంచి అది పెండింగ్ లోనే ఉంది. తరచూ అధికారులు జిల్లా యంత్రాంగాన్ని వాకబు చేస్తున్నా ఫలితం లేదు. ఇటీవలి భారీ వర్షాలకు ఆలయం రాళ్లు బాగా కదిలిపోయాయి. వచ్చే వారకాలం నాటికి మొత్తం నేలమట్టమయ్యే ప్రమాదం నెలకొంది. ఇక్కడికి తరచూ విదేశీ నిపుణులు అధ్యయనంలో భాగంగా వచ్చి అబ్బురపడుతున్నారు. అంకోర్వాట్ తరహాలోనే నిర్మాణముందని తేల్చి చెబుతున్నారు. కానీ దాన్ని పరిరక్షించాలన్న ఆలోచన మాత్రం మన యంత్రాంగానికి రావటం లేదు. ఇకనైనా ఈ చారిత్రక కట్టడాన్ని కాపాడేందుకు ప్రభుత్వం మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.